వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మోకేళ్ల అరుగుదల సమస్య తీవ్రమైనప్పుడు ఇంకా నీ రీప్లేస్మెంట్ సర్జరీ తప్పనిసరి అంటే సర్జరీ చేయించుకోకుండా పోస్ట్ పోన్ చేసే కొద్దీ కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా నవే డేస్ కన్వెన్షనల్ మెథడ్స్కి బదులుగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయగలుగుతున్నారు. చాలా తేలిగ్గా తక్కువ ఇన్ఫెక్షన్ రేట్తో ఈ సర్జరీతోటి తేలిగ్గా రికవర్ అయ్యి ఈజీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. మరి సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసిన శ్రీకర హాస్పిటల్స్ పెట్టి దశాబ్ద కాలమైంది. ఈ దశాబ్ద కాలంలో శ్రీకర హాస్పిటల్స్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి, ఎలాంటి అచీవ్మెంట్ వాళ్ళు రీచ్ అవ్వగలిగారు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, శ్రీకర హాస్పిటల్స్ వాళ్ళు పేషెంట్స్కి ఇచ్చే సలహాలు ఏంటి, డాక్టర్ అఖిల్ దాడి ఏమంటున్నారు, శ్రీకర హాస్పిటల్స్ సిఎండి మరియు చీఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ అఖిల్ దాడి గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. కంగ్రాచులేషన్స్ అండి. శ్రీకర హాస్పిటల్స్ పెట్టి 10 ఇయర్స్ అయింది. ఈ 10 ఇయర్స్లో మీ అచీవ్మెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అదే, మా 10 ఇయర్స్ క్రితం మొదలుపెట్టిన శ్రీకర 10 ఏళ్ళ క్రితం మొదలుపెట్టిన శ్రీకర హాస్పిటల్స్ ఒక పేషెంట్స్ నమ్మకము నా మీద దగ్గర నుంచి పేషెంట్స్ నమ్మకం శ్రీకర వైపు 10 ఇంతలు లేదా ఇంకా ఎక్కువ 50 ఇంతలు అయింది. ఎందుకంటే సుమారు ఒక 100,000 మందికి పైనే అడ్మిషన్స్ అయినాయి, ఒక 5 లక్షల పైనే ఓపీ అయి ఉంటే. ఈ 7 హాస్పిటల్లో 6 హైదరాబాద్లో ఉంటాం, 1 విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. సో ఈ అచీవ్మెంట్ ఏంటంటే ఒక ఆర్థోపెడిక్ డాక్టర్గా ఒక ఆర్థోపెడిక్ హాస్పిటల్గా మొదలైనది. ఇవాల్టి రోజున ఒక 7 స్పెషాలిటీ హాస్పిటల్స్, అందులో 6 హాస్పిటల్స్ హైదరాబాద్లోనే, అన్నిట్లో క్యాత్ ల్యాబ్ ఉండటం వల్ల, కార్డియాలజీ ఉండటం వల్ల ఈ సూపర్ స్పెషాలిటీ వైపు. సో ఒక కంప్లీట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ వైపు శ్రీకర హాస్పిటల్స్ని తీసుకెళ్తూ ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. అవసరమైతేనే వైద్యం అంటే ఒక అడ్మిషన్ కానీ ఒక సర్జరీ కానీ చేస్తాము. అలాగే అన్ని కాస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకి అందుబాటులో అఫోర్డబుల్ ప్రైజెస్లో కార్పొరేట్ స్టైల్, అంటే డాక్టర్ ఉన్నారు అక్కడ ఆల్మోస్ట్ అందరూ ఫుల్ టైం డాక్టర్సే అన్ని శ్రీకర హాస్పిటల్స్, అంటే పిలిచి బయట నుంచి పిలిచి వైద్యం చేయించుకున్నారు కాబట్టి, అంటే బాధ్యత తీసుకున్న డాక్టర్లతోటి, డాక్టర్ల బృందంతో బాధ్యత తీసుకున్న అడ్మినిస్ట్రేషన్ తోటి ఈ 7 హాస్పిటల్ నడుపుతున్నాము. అండ్ ఇన్ని రెట్లు ఇందాకన్నట్టు వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ ఆనందాన్ని పొందడం అనేది మా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే మోర్ దెన్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ కంటే పేషెంట్స్ ట్రస్ట్ అనేది మీరు ఇంకెక్కువగా గెయిన్ చేయగలిగారని నా కాన్ఫిడెన్స్ మీకుంది. అవును, అంకెల విధంగా కూడా చూస్తే మాకు ఆర్థోపెడిక్స్ ఇప్పుడు మేము చేసే వర్క్లో 30% అయింది, మిగతా 70% అది ఐసీయూలు కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, యూరాలజీ, జనరల్ సర్జరీ, ఏదైతే వేరే విభాగాలు ఉన్నాయో అవి ఒక 65% కాంట్రిబ్యూషన్, ఎక్కువ మంది పేషెంట్లు ఆ లబ్ధి పొందుతున్నారు అనేది మాకు సంతోషకరమైన విషయం. ఓకే, వెరీ హ్యాపీ టు హియర్ దిస్ అండి. అయితే 10 ఇయర్స్ అంటే మెడిసిన్లో ఎన్నో అడ్వాంటేజెస్ చూట్ చేసుకుంటే ఎంతో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అలాగే శ్రీకర హాస్పిటల్స్ అంటే ఎలాంటి ఇవ్వాలి, నీ రీప్లేస్మెంట్లో కూడా మీరు 10 ఇయర్స్ బ్యాక్ చేసిన సర్జరీస్ కానీ టెక్నిక్స్ కానీ ఇప్పుడు లేవు, శ్రీకర హాస్పిటల్స్లో ఎలా అప్లై అవుతాయి, ఎలాంటి ఎవల్యూషన్ ఉంది? శ్రీకర హాస్పిటల్స్ తోటి మేము అప్పుడు దాకా చేసే అంటే లోపల వేసే ఎమారికా ఇంప్లాంటు, ఆక్సీనియం మరియు గోల్డ్ అనేది ఎక్కువ శ్రీకర హాస్పిటల్స్ మొదలుపెట్టిన తర్వాతే చేయటం జరిగింది. అందులో ఈ ఆక్సీనియం కానీ గోల్డ్, ఆక్సీనియం అనేది దాదాపు ప్రపంచంలో మ్యాక్సిమం చేసేది శ్రీకర హాస్పిటల్స్లోనే, అది మాకు చాలా సంతోషకరమైన విషయం. పేషెంట్స్ కూడా ఇది 30 ఇయర్స్ వచ్చే నీ అని చెప్పి ఆక్సీనియంని వాళ్ళ అడ్వాంటేజెస్ కూడా చూసారు, ఎక్కువ కాలం వస్తుంది యాజ్ వెల్ యాజ్ కొంచెం లైట్ వెయిట్ ఉంది, ఇవన్నీ అడ్వాంటేజెస్ కూడా పేషెంట్స్ చూశారు. ఈ దాని తర్వాత టెక్నాలజీలో నెక్స్ట్ పదం ఏమి వేసాము అంటే 2017లో అంటే 6 ఏళ్ల క్రితం ఫస్ట్ రోబోటిక్, సౌత్ ఇండియాలో అంటాం కానీ దాదాపు ఇండియాలో కూడా ఫస్ట్ రోబోటిక్స్ నీ రీప్లేస్మెంట్ చేయడానికి వి బ్రాట్ ఇన్. ఇవాళ 3 శ్రీకర హాస్పిటల్స్లో అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్, మియాపూరు, విజయవాడ, ఈ 3 నీ రీప్లేస్మెంట్స్ చేయడానికి రోబోటిక్స్, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు విజయవాడలో వన్ ఆఫ్ ద ఫస్ట్ రోబోటిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశాం. సో 3 రోబోటిక్స్ ఉంటాము. ఈ టెక్నాలజీని, ఈ రోబోటిక్ టెక్నాలజీతో ఏంటంటే ఏసే ఇంప్లాంట్, ఏసే సర్జరీ యాక్యురేట్, ఏ రోబోటిక్ అయినా యాక్యురేట్గా చేస్తుంది సర్జరీ, 100% యాక్యురసీతోటి.
దీంతోపాటు కొంచెం పెయిన్ కూడా తక్కువ ఉందా రోబోటిక్స్ తోటి అని ఒక అబ్జర్వేషన్ కూడా మేము చేసాం. లాస్ట్ ఇయర్ 3000 నీ రీప్లేస్మెంట్లు 2022లో 3000 నీ రీప్లేస్మెంట్స్ చేస్తే అంత గ్రూప్ అంతా సుమారు 1500కి పైగా రోబోటిక్స్తో చేయడం అనేది అది ఇంకొక రికార్డు. సో రికార్డ్స్ వైజ్ చూస్తే మేము శ్రీకరలోనే ఒక దాదాపు శ్రీకర మొదలుపెట్టిన దగ్గర నుంచి సుమారు 20,000 కొంచెం తక్కువ ఒక 18,000 అలాగా నీ రీప్లేస్మెంట్స్ చేస్తుంటాం. అందులో ఒక 7,000-8,000 రోబోటిక్స్ తోటే చేయడం అనేది జరిగింది. అండ్ ఇండియాలో యాజ్ వెల్ యాజ్ ప్రపంచంలో ఆక్సిజన్కి రోబోటిక్స్తో చేసే సెంటర్గా వీఆర్ ఇన్ ద టాప్. ఇది ఆర్థోపెడిక్ సంబంధించిన నీ రీప్లేస్మెంట్స్ సంబంధించిన ఎన్నో రికార్డ్స్ చేయగా, అలాగే టెక్నాలజీ వైపు యూరాలజీ అంటే మన యూరాలజికల్ సర్జరీలో 3 సెంటర్స్లో లేజర్ ఉంటాం, మళ్ళీ అదే ఆర్టీసీ క్రాస్ రోడ్, మియాపూర్, ఈసీఎల్. సో ఈ యూరాలజీని కూడా వి డిడ్ నాట్ నెగ్లెక్ట్. అలాగే నేను మీకు ఇందాక చెప్పాను 6 హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాయి, 6లోనూ కార్డియాలజీకి సంబంధించి క్యాత్ ల్యాబ్ ఉంది. సో పేషెంట్ ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ఇది మా దగ్గర లేదు అని వి డోంట్ వాంట్ టు సెండ్ అవుట్ ఎక్సెప్ట్ ఆంకాలజీ. ఓకే, ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా డీల్ చేసేటట్టు మీరంతా సెటప్. అయితే శ్రీకర హాస్పిటల్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది మీరు సికింద్రాబాద్ లో నియర్ రైల్వే స్టేషన్. అవునండి. అంటే అది అసలు చాలా మందికి అంటే కన్వీనియంట్ గా ఉండడమే కాకుండా బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి ఫుల్ ఫ్లెజ్డ్ గా షిఫ్ట్ అయిపోయారు. అంటే పబ్లిక్ కి గానీ పేషెంట్స్ గానీ ఎప్పుడు కన్ఫ్యూజన్ ఏం లేకుండా? లేదు, ఇవాళ మీకు మీడియా అనుకోండి లేదా ద వే సోషల్ మీడియా అనుకోండి ఏదైనా కన్వే చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ. సో ఆ డిఫరెన్సే రాలేదును. అలాగే ఏదైనా సరే మేము మొట్టమొదటి హాస్పిటల్ కాబట్టి కొంచెం చిన్నగా ఉండే శ్రీకర హాస్పిటల్ సికింద్రాబాద్ మార్చడానికి ముఖ్యమైన కారణము శ్రీకర సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళడం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సైజులో చాలా పెద్దది, వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ఇంత పెద్ద ఓపీ ఇంత పెద్ద హాస్పిటల్ అని చాలా సంతోషకరమైన విషయం భావిస్తున్నారు. ఓకే, అంటే మీరు నీ రీప్లేస్మెంట్స్ మీరే చెప్తున్నారు హైయెస్ట్ నెంబర్ నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, ఆల్మోస్ట్ ఇండియా పాన్ ఇండియా తీసుకున్నా కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్స్ చేస్తున్నారని. అయితే నీ రీప్లేస్మెంట్స్ మీరు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు తీసుకుంటే రీడ్యూస్ కూడా ఉన్నట్టుగా గమనిస్తున్నారా? అంటే వాళ్ళకి ఆ ఇంప్లాంట్ పెట్టిన ఇంప్లాంట్ అరిగిపోవడం మళ్ళీ పెట్టించుకోవడానికి రావడం కూడా జరుగుతుందా? జనరలీ రీడు అనేది 2 సందర్భాల్లో జరుగుతుంది, ఒకటి ఇన్ఫెక్షన్, రెండోది లూజ్, మీరు చెప్పినట్టు ప్లాస్టిక్ అరిగిపోవడం లేకపోతే లూజ్ అవడం. ఫస్ట్ది ఇన్ఫెక్షన్లో రివిజన్ చేయటం చాలా ఎక్కువ. కానీ మేము లాస్ట్ ఇయర్ మా స్టాట్స్ చూస్తే మాకు 3000 నీ రీప్లేస్మెంట్స్ చేస్తే మేము అందులో ఓన్లీ 5-6 ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఇన్ఫెక్షన్ వచ్చేది చాలా 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 తక్కువ అయిపోయింది. సుమారు 700 మందికి ఒకరికి ఆపరేషన్ చేస్తే అందులో ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే పాతది రివిజన్ చేయటం కూడా ప్రాబబ్లీ ఒక 500 ఆపరేషన్లు మేము నార్మల్ ఫస్ట్ టైం నీ రీప్లేస్మెంట్ చేస్తే అందులో ఒకటి లేదారా పాతది లూజ్ అయిపోవటం వల్ల వచ్చేది. అది మా కేసులు కావచ్చు, బయట ఎక్కడ చేసిన కేసులు కావచ్చు. సో ఇది చాలా చిన్న నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ అది. అందుకే నీ రీప్లేస్మెంట్ అనేది యాక్చువల్గా పుస్తకాల్లో కానీ సైన్స్లో కానీ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ. ఇంత సక్సెస్ వేరే ఏ సర్జరీకి లేదని అంటారు. కానీ మనలో ఉన్న భయానికి, ఇది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అనే భయానికి ఇప్పుడు ఆ భయం కూడా చాలా మటుకు పోయింది. చాలామంది నేను 6 నెలల తర్వాత ఎందుకు చేయించుకోవాలి, ఇప్పుడే చేయించుకుందామని ముందుకు రావడం మొదలుపెట్టారు. ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఒక 15 ఏళ్ల క్రితం మేము అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పూర్తిగా అరిపోయిందమ్మా ఇక్కడి నుంచి నువ్వు అక్కడ నడవలేకపోతున్నావు అంటే అయినా కానీ ఆలోచించి వచ్చి చేయించుకునేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి చేయించుకుంటున్నారు. ఇంకోటి వింటర్లో సర్జరీ అనగానే భయపడతారని, వింటర్లో కొంత తొందరగా హీల్ అవ్వదు, పెయిన్స్ కూడా ఎక్కువ ఉంటాయని మీరేం సజెస్ట్ చేస్తారు? ఇది నిజం కాదు. పోయిన ఒక 4-5 సంవత్సరాలు మాత్రము అలా దీనికి విరుద్ధంగా వెళ్ళి చేయించుకున్నారు జనాలు. కానీ ఈ సంవత్సరం కొంచెం చలి ఎక్కువ ఉందని కొంచెం మళ్ళీ నంబర్స్ తగ్గినాయి. ఇప్పుడు ఏమైందంటేనండి, ఆల్సో కన్వీనియన్స్ వల్ల కూడా చేయించుకుంటున్నారు. ముందంతా డెఫినెట్గా భయపడేవాళ్ళు చలికాలంలో, ఇప్పుడు కన్వీనియన్స్ అంటే ఇప్పుడు నా పిల్లలకి హాలిడే ఉంది, వాళ్ళు నన్ను చూసుకుంటారు ఇంట్లో, మా కోడలికి టైం ఉంది, మా కూతురికి టైం ఉంది, నా పిల్లలు అమెరికా నుంచి వచ్చారు చేయించుకోమంటున్నారు. సో వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు.
చలితోటి నొప్పులు ఎక్కువ ఉంటాం ఆపరేషన్ తర్వాత అనేది తప్పు. ఓకే, మామూలుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అట్లాంటి నొప్పులు అయితే ఉండొచ్చు అంటారు. అవును, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో నొప్పులు ఉంటాయి, కానీ ఆపరేషన్తో ఉన్న నొప్పులు ఉండవు. ఎందుకంటే మేము చేస్తున్నాం ఇప్పుడు కూడా, రోజుకి ఒక రెండు మూడు చేస్తుంటే వాళ్ళు ఎవరు నాకు చాలా నొప్పి ఉందని ఏడవటం అలాగే లేదు. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ అనగానే అందరికీ రోబోటిక్ నీ రిప్లేస్మెంటేనా? లేదు, నేను ఇందాకే మీకు చెప్పాను కదండి, 3000లో 1500లే మేము రోబోటిక్తో చేసాం. ఒకటి, అన్ని సెంటర్స్లో ఇది లభ్యం కాకపోవడం. రెండోది, ఇది కొంచెం యంగర్ ఏజ్ 65 కన్నా తక్కువ ఉన్నవాళ్ళకి ఓకేనండి చేయించుకోండి అంటాం. అందరికీ ఫోర్స్ చేయం, above 65 above 70 ఉంటే ఓకేనండి, ప్రయత్నంగా అవసరం ఉండకపోవచ్చు అని చెప్తాం. ఎందుకంటే దీనికి కాస్ట్ ఫ్యాక్టర్ మాకు కూడా కాస్ట్ అవుతుంది. మాకు ప్రతి ఆపరేషన్లో మాకు సుమారు ఒక 45,000 రోబోటిక్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మేము యూజ్ చేయాల్సి వస్తుంది, రీయూజబుల్. సో డెఫినెట్గా రోబోటిక్స్కి ఒక 70-80,000 మనకు ఒక్కొక్క కాలుకి ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. అంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒక 70-80,000 మెడికల్గా పెట్టడం అనేది అడిషనల్ పెద్ద విషయం కాదు కదా? చాలా మందికి పెద్ద విషయం ఉంటుంది, చాలా మందికి పెద్ద విషయం ఉంటుంది, విచ్ వీ డోంట్ డినై. ఓకే, అంటే ఎందుకంటే ఇన్సూరెన్స్లు కూడా ఇది కవర్ చేయట్లేదు చాలా మటుకు. యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ ఒక ఆపరేషన్ 2 లక్షలు 2 లక్షలు 20 వేలు ఉంటే, లేదా ఆక్సిజనియం లాంటిది 2.5 లక్షలు దాటిన తర్వాత దానికి మళ్ళీ ఇంకొక 70,000 పెట్టడం అనేది, సో అది ఆ డిస్కషన్లో మేము ఇన్వాల్వ్ అవుతాం పేషెంట్ తోటి. వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసి అమ్మ వచ్చేది 4-5 డిగ్రీలు తేడాయే యాక్యురసీలో రోబోటిక్ తోటి, దానికని మీరు అప్పుల్లో వెళ్ళిపోయి అలా చేయాల్సిన అవసరం ఏం లేదు, అంత డిఫరెన్స్ ఏం లేదని. కానీ ఎవరికైతే అవసరం, ఎవరికైతే పెద్ద అంత మనీతో ఇష్యూ లేదు, సో మీరు అనుకోవచ్చు. అందరికి సజెస్ట్ చేస్తారు అంటే కాస్ట్ ఫ్యాక్టర్ లేకపోతే మాత్రం రోబోటిక్ సర్జరీ అందరికి చేయగలరు. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. మోకేళ్ల అరుగుదల సమస్యలకు ఎప్పుడు నీ రిప్లేస్మెంట్ సర్జరీ తప్పనిసరి, రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, శ్రీకర హాస్పిటల్స్ స్థాపించిన దశాబ్ద కాలంలో ఎలాంటి అచీవ్మెంట్స్, ఎలాంటి మైల్ స్టోన్స్ రీచ్ అవ్వగలిగారు, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం శ్రీకర హాస్పిటల్స్ సిఎండి అండ్ చీఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ అఖిల్ దాడి గారిని అడిగి. అంటే శ్రీకర హాస్పిటల్స్లో అంటే నీ రిప్లేస్మెంట్ అండ్ ఇప్పుడు రోబోటిక్ నీ రిప్లేస్మెంట్కి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇంకా రోబోటిక్ నీ రిప్లేస్మెంట్స్ తర్వాత ఇంకా శ్రీకర హాస్పిటల్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అంటారు, ఇంకా నెక్స్ట్ నీ ప్రాబ్లమ్స్ తర్వాత ఎలాంటి వాటిని ఎక్కువగా అడ్రస్ చేస్తున్నారు? అలా న్యూరాలజీ న్యూరో సర్జరీ ఒకటి, కొన్ని హాస్పిటల్స్లో మా హాస్పిటల్స్లో స్పైన్ సర్జరీ కూడా ఒక డిఫరెంట్గా, లేదా న్యూరో సర్జరీ చేయడం. ఇప్పుడంతా ఈ నడుము సంబంధించిన డిస్క్ ఆపరేషన్ ఏదైతే మోస్ట్ కామన్ సర్జరీ ఉంటుందో అది, ఇది కూడా మైక్రోస్కోప్ తోటి ఒక 1 ఇంచ్ ఇన్సిషన్, అంటే మామూలుగా ఇన్సిషన్ ఒక 2 ఇంచులు 3 ఇంచులు ఇస్తారు కదా, అలాంటిది మైక్రోస్కోప్ వాడటం వల్ల మైక్రోస్కోప్లో చూసుకుంటూ డిస్క్ తీస్తారు కాబట్టి డిస్కెక్టమీ 1 ఇంచ్ ఇన్సిషన్ తోటి చేయడం కూడా ఒక స్పెషాలిటీ. అది 3 సెంటర్స్లో ఒక ఇంచే ఉంటుంది. ఓకే, ఒక ఇంచే ఉంటుంది. దీనివల్ల ఇవాళ ఆపరేట్ చేస్తే రేపు మార్నింగ్ వెళ్ళిపోతారు ఇంటికి. చాలామంది 1 వీక్లో వర్క్ జాయిన్ అయిపోతున్నారు, కూర్చొని సిట్టింగ్ చేసే వర్క్ కానీ స్టాండింగ్ నార్మల్గా చేసే వర్క్ 1 వీక్లో చేసుకోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ స్పైన్ సర్జరీ కూడా నీ రిప్లేస్మెంట్ ఎట్లా అడ్వాన్స్ అయిందో, స్పైన్ సర్జరీ కూడా చాలా అడ్వాన్స్ అయింది, చాలా యాక్సెప్టెన్స్ వచ్చింది. పెద్ద పెద్ద సర్జరీస్ అంటే స్పైన్ మొత్తం ఫిక్స్ చేయటం కానీ, వంకరైన స్పైన్ సరి చేయటం, స్కోలియోసిస్ సర్జరీస్ కానీ, ఇవన్నీ కూడా ఇవాళ రోజు ఒకప్పుడు 7 గంటలు 8 గంటలు చేసే ఆపరేషన్లు ఇవాళ 2 గంటలు 2.5 మ్యాక్సిమం 3 గంటల్లో చేయటం వల్ల ఎంత తొందరగా ఒక సర్జరీ అవుతుందంటే ఆ డాక్టర్కి అంత ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు, అలాగే పేషెంట్ రికవరీ కూడా సేమ్ థింగ్. ఇంతకుముందు 1.5 నెలల తీసుకునేవాళ్ళు 15 రోజుల్లో దే గెట్ బ్యాక్ టు వర్క్. ఇదే కాకుండా ఎక్కడైనా క్యాత్ ల్యాబ్ ఉన్నప్పుడు బ్రెయిన్లో ఏదైనా ఎన్యూరిజం వల్ల హెమరేజ్ ఉన్నా, సో కాయిలింగ్ చేసే సర్జరీ అనేది మీ క్యాత్ ల్యాబ్ ఉన్న చోట, ఇవి కూడా కొన్నిసార్లు మన హాస్పిటల్స్లో జరగటం. కొన్నిసార్లు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టు ఏదైనా ఏదైతే ఓపెన్ చేసి ఆపరేషన్ చేయలేం కానీ ఒక క్యాత్ ల్యాబ్లో ఇంటర్వెన్షన్గా అంటే ఒక చిన్న పైప్ పాస్ చేసి ఒక రక్తం గడ్డ తీసేయడం ఇలాంటివి కూడా ఒక క్యాత్ ల్యాబ్ ఉన్న చోట ఇట్ ఈస్ డన్ ఈజీలీ. ఓకే ఓకే, నీ రిప్లేస్మెంట్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ వల్ల అంటే మీరు చెప్పారు 4-5 డిగ్రీస్
మొబిలిటీ ఎక్కువ అవుతుందని ఇంకెలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? మెయిన్గా వచ్చేది మాత్రం అక్యురసీ, అంటే ఆ రోబోటిక్ ఈ వేయాల్సిన జాయింట్ ప్రతి క్యాల్కులేషన్ ప్రతి అంగు చిన్న క్యాల్కులేషన్ మెజర్మెంట్ని పరిగణనలో తీసుకొని 100% యాక్యురసీ తోటి ఆపరేషన్ చేయించటం అనేది, నాకు ఎలా కావాలో ఆ మోకాల్ని ఎంత సరి చేయాలో అనేది ఆ రోబోటిక్ నేను ఇద్దరము డిసైడ్ చేసి చేస్తాం. సో 100% యాక్యురసీ క్లోజ్గా వస్తే మాత్రము రిజల్ట్ చాలా బాగుంటుంది. రెండోది ఒక గమనిక ఏంటంటే కొంచెం ఆపరేషన్ తర్వాత నొప్పులు గమనించింది ఏంటంటే ఆపరేషన్ తర్వాత నొప్పులు రోబోటిక్తో తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల రికవరీ ఫాస్టర్ అయ్యి ఇప్పుడు ఒకప్పుడు 1 మంత్ అనేటోళ్ళం ఇప్పుడు 15-20 రోజుల్లోనే ఇంట్లో ఎస్పెషల్లీ లేడీస్ ఎక్కువ చేయించుకుంటారు నీ రిప్లేస్మెంట్ కాబట్టి ఇట్స్ మోర్ దేర్ ప్రాబ్లమ్. 15-20 డేస్లో ఇంట్లో వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా రికవరీ అనేది ఒక 30-40% ఓకే వాళ్ళకి యాడ్ అయ్యి వచ్చింది. ఓకే, అంటే ఇంప్లాంట్ ఎక్కువ కాలం మన్నడం ఇవన్నీ కూడా ఉంటాయి అంటారు. ఒక్కసారి అంటే వాళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి అంటారా? ఒక్క ఆపరేషన్ కైతే ఒక్క కాల్ చేయించుకున్న వాళ్ళకైతే అసలు బ్లడ్ ఎక్కించాల్సిన అవసరమే రావట్లేదు. ఎప్పటి నుంచో రావట్లేదు, అసలుకి రావట్లేదు. రోబోటిక్స్ తోటి బ్లడ్ లాస్ అవ్వటం దాదాపు లేదు. అని 2 సర్జరీలు చేసినప్పుడు మహా అంటే ఒక బ్లడ్ యూనిట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అంటే వాళ్ళకి బిఫోర్ సర్జరీ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని బట్టి డిసైడ్ అవుతారా అందరికి అవసరమవుతుందా? లేదు, అందరికి అవసరం అవ్వదు. ఇది ఒక చాలా వింతగా ఉంటుంది. ఇది కొంతమందికి ఐరన్ రిజర్వ్ తక్కువ ఉంటుంది. సో ఆపరేషన్ అయిన తర్వాత బ్లడ్ ఆపరేషన్లో ఏం పోదు, కానీ ఒక ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ బాడీలో నొప్పి వల్ల ఇదంతా ఒక ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వచ్చి బ్లడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం స్టాప్ అవుద్ది. సో బ్లడ్ లెవెల్స్ ఏంటి ఇంత సడన్గా ఇంత పడిపోయినాయి అనేది ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్ 10 ఉండేది కదా, బ్లడ్ ఏం పోలేదు కానీ 7.58కి వచ్చింది ఏంటి, 7కి వచ్చింది ఏంటి అనేది ఉంటుంది. అది బాడీలో ఒక ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వల్ల కొంచెం సెల్స్ మళ్ళీ ఇంకా డిస్ట్రాయ్ అవ్వడం, రెడ్ బ్లడ్ సెల్స్, అలాగే కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బోన్ మ్యారోలో అనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తగ్గటం వల్ల ఆ పిక్చర్ అలాగే కనిపిస్తుంది, బాగా ప్యాలర్ ఉన్నట్టు, పేల్గా ఉన్నట్టు, 7 హిమోగ్లోబిన్ వచ్చినట్టు. అగైన్ దే రికవర్ వాళ్ళ సర్జరీ తర్వాత ఒక 3-4 డేస్లో ఇలా కనిపిస్తుంది అంటారు? ఫస్ట్ సెకండ్ డే కనిపిస్తుంది తక్కువ ఉన్నట్టు. అది ఆ బాడీ ప్రతి బాడీ ప్రతి బాడీకి డిఫరెన్స్ ఉన్నట్టు కొంతమందికి కనిపిస్తుంది కొంతమందికి కనిపించదు. ఓకే, రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అన్నా కూడా వాళ్ళకి సూటబుల్ అయినా కూడా ఎందుకులేండి, ఇది లేటెస్ట్గా వచ్చింది కదా, ఇంతకుముందు ఎప్పటి నుంచో ప్రూవెన్గా చేస్తున్న కన్వెన్షనల్ మెథడ్లోనే చేయండి అని అడిగే వాళ్ళు కూడా ఉంటుంటారు? ఎస్ ఉంటారు. ఓకే, 200-300 ఒకళ్ళు ఉంటారు కానీ ఉంటారు, దే ఆర్ వెరీ లాజికల్ పీపుల్. ఇంకోటి ఏంటంటే ఒక కాల్ సపోజ్ నేను 7-8 ఇయర్స్ క్రితం 10 ఏళ్ళ క్రితం చేస్తున్నాను అనుకో, మీరు చేసింది బాగానే ఉంది కదండి, సో మీరు చెప్పినట్టు వచ్చు ప్రూవన్ దాన్ని చేయండి, మీకు తెలియని క్యాల్కులేషన్ ఏముంది అని చేయించుకోరు, విచ్ ఇస్ ఓకే, వీఆర్ నాట్ అగేన్స్ట్ దట్. ఓకే, వాళ్ళకి ఇంకా మీరు సూట్ అయినా కూడా వాళ్ళు అంత లాజికల్గా ఉన్నప్పుడు దాన్ని ఇంకా దాన్ని డిబేట్ ఏం అవసరం లేదు, కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. అయితే కొంచెం ఒక సజ్జన్గా మీకు రోబోటిక్ చేయడం ఈజీనా లేకపోతే ఎక్కువ టైం టేకింగ్ అంటారా? డెఫినెట్గా ఏదైనా ఒక ఇది వాడినప్పుడు రోబోటిక్ ఒక నేను నాకు 10 నిమిషాలు ఎక్కువ పడుతుంది. నేను మామూలు నీ రిప్లేస్మెంట్ అనేది నేను ఇంప్లాంట్ 12-15 మినిట్స్ మధ్యలో వేస్తాను మొదలుపెట్టిన టైం దగ్గర నుంచి, కానీ రోబోటిక్ మాత్రం నాకు 25 నిమిషాలు పడుతుంది, ఇంకో 10 నిమిషాలు అడిషనల్ పడుతుంది. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత కొంతమంది అసలు న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ లాగా రీబర్త్ లాగా చాలా యాక్టివ్ అయిపోతారు, అండ్ ఒక 10 ఇయర్స్ యంగర్ లాగా ఫీల్ అవుతారు చాలామందిని చూస్తుంటాం. కొంతమంది చాలా పెయిన్ఫుల్ అని ఇంకొక కాల్కి చేయించుకోవాల్సిందని చాలా పోస్ట్ పోన్ చేస్తుంటారు, ఎందుకంటే అది సైకలాజికల్ ఫ్యాక్టరా లేకపోతే బాడీ నేచరా ఏంటంటారు? సైకలాజికల్ ఫ్యాక్టర్ని ఆపరేషన్ ముందు కూడా వీ హ్యావ్ టు నెగేట్. సో సైకలాజికల్ ఫ్యాక్టరు అనేది ఇప్పుడు ఈ డిస్కషన్లో ఇంక్లూడ్ చేయకుండా ఒక డాక్టర్గా మేము తొందర పడకూడదు. బాగా అవసరమైన వాళ్ళకి అంటే బాగా అరుగుదల ఉండి దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకే ఆపరేషన్ చేయాలి. ఒక 1 కిలోమీటర్ నడిచే వాళ్ళకి ఆపరేషన్ చేయొద్దని చెప్తాం, ఆగకుండా ఎంత అరిగినా ఎంత ఎక్స్రేలు ఎంత అరిగినా 1 కిలోమీటర్ నడిచే వాళ్ళని ఆపరేషన్ చేయకూడదు. అలాగే 1 అరగంట నుంచోగలిగిన వాళ్ళని, అసలు నేను నడుస్తానండి 1 కిలోమీటర్ నాకేమి పెయిన్ కిల్లర్ అవసరం లేదనేట వాళ్ళని, ఓకే నండి ఇంకొంచెం నొప్పి పెరిగిన తర్వాత రండి అంటాం. ఎప్పుడైతే ఇది మిస్ అవుతామో వాళ్ళకి ఆపరేషన్ తర్వాత అంత హ్యాపీనెస్ రాదు. ఏమిటోనండి కొత్త రకమైన నొప్పి వచ్చింది, ముందు నొప్పి తక్కువ ఉండేది, ఇప్పుడు మీరు మనం కొత్త రకమైన నొప్పి యాడ్ చేసాము అనేది.
సో వాళ్ళు ఆ క్లాస్లో వస్తారు, ఎవరైతే అన్హ్యాపీ పేషెంట్స్ క్లాస్లో వస్తారు, పాపం వాళ్ళు తప్పేం లేదు, ఒక డాక్టర్గా మేబీ మేము ఎవరైనా తొందరపడవచ్చు. కాబట్టి ఇందాక మీరు అడిగారు కదా శ్రీకర హాస్పిటల్ అచీవ్మెంట్ ఏంటంటే, ఎంత నంబర్స్ ఎంత సౌత్ ఇండియాలో మేము నంబర్ వన్ ఇది అది వన్ టూ అని మేము చెప్పినా అవసరమైతేనే ఆపరేషన్ చేయటం అనేది మా మెయిన్ పాయింట్. బాగా అవసరం, నేను నో అంటే నో, నాట్ రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్ అంతే. పేషెంట్ మిమ్మల్ని పుష్ చేసినా కూడా మీరు నో అంటే ఇంకా. మా డాక్టర్లు అందరూ అలాగే ఉన్నారు శ్రీకరాలు, అండ్ నేనే కాదు బయట శ్రీకర బయట కూడా నీ రిప్లేస్మెంట్ చేసే టాప్ డాక్టర్స్ ఎక్కడైనా ఇది పాటించాల్సిందే. వస్తారు పేషెంట్లు, ఎక్కడికి పోరు, 7 ఏళ్ల తర్వాత వచ్చి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ల తర్వాత చేయించుకుని వచ్చిన ఎక్కడికి పోరు. ఏదైనా సందర్భాల్లో అంటే ఇంతకుముందు నుంచి చేస్తున్న కన్వెన్షనల్ సర్జరీ కానీ లేకపోతే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ రెండు చెయ్యలేము అని అంటే ఒక్కోసారి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది లేండి, అంటే మరీ ఏజ్ అయితే మీరు రిస్క్ ఎందుకని, ఇంకేమైనా సందర్భాలు ఉంటాయా? మీరు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వాళ్ళ ఏమైనా నరాల విధంగా ఏమైనా మిస్ అవుతున్నామో, సో నరాల ప్రాబ్లం పార్కిన్సన్స్ అనేది ఏజ్ వచ్చే కొద్దీ ఉంటుంది, ఎస్పెషలీ పార్కిన్సన్స్లో చాలా జాగ్రత్తగా ఉండి అవసరం ఉందా లేదా. మీరు ఇంట్లోనే ఉంటున్నారు, మీరు ఇంటి బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు, మీరు జస్ట్ బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నారు, ఆపరేషన్ కన్సిడర్ చేయొద్దంటాం. రెండవది అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకా పార్కిన్సన్ కన్నా కూడా హార్ట్ ఎలా ఉంది ఆపరేషన్కి ముందు. హార్ట్లో ప్రాబ్లం ఉంటే ముందు హార్ట్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయమంటాం. చాలా మందికి నెలకి ఒక 4-5 పేషెంట్లకి ఐదర్ వాళ్ళ హార్ట్కి యాంజియోగ్రామ్ చేసి స్టెంటింగ్ అయినా చేసాం, లేదా ఒకళ్ళిద్దరికి సిఏబీజీ అయినా చేసి వాళ్ళు తర్వాత స్టెంటింగ్ అయిన వాళ్ళు ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత వచ్చి నీ రిప్లేస్మెంట్ చేయించుకున్నారు, సిఏబీజీ అయిన వాళ్ళు ఒక 6 నెలల తర్వాత వచ్చి. కానీ ఫస్ట్ హార్ట్ ప్రాబ్లమ్ని ఇది చేయాలి. నేను రిస్క్ తీసుకుంటాను చూద్దాము అనేది నీ రిప్లేస్మెంట్లో మేము ఎవరూ చెప్పడానికి వీల్లేదు, అవసరం లేదు. వాళ్ళు కరెక్టబుల్ ప్రాబ్లం, నీ హార్ట్ అనేది కరెక్టబుల్ ప్రాబ్లం, కరెక్ట్ చేసుకొని చేద్దాం అనేది ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఓకేనండి డాక్టర్ అఖిల్ దాడి గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ. శ్రీకర హాస్పిటల్స్ దశాబ్ద కాలంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్, సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేసిన, అన్నిటికంటే ముందు ముఖ్యంగా వాళ్ళు అచీవ్ చేసింది మాత్రం పేషెంట్స్ కాన్ఫిడెన్స్ ట్రస్ట్ అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు డాక్టర్ అఖిల్ దాడి గారు. అంతేకాకుండా నవేడేస్ అందరికీ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేయగలుగుతారని, కానీ అలా అవసరాన్ని బట్టి మాత్రమే, అంటే ఒక 1 కిలోమీటర్ నడిచినా లేకపోతే వాళ్ళు ఒక 1/2 గంట పైన ఎక్కువగా నించొని పనులు చేసుకోగలిగినా కొంతకాలం వెయిట్ చేసి చూడడంలో తప్పులేదని, ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం అవసరమైతే భయపడకుండా నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేయించుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చీఫ్ జాయింట్ సర్జన్ డాక్టర్ అఖిల్ దాడిగా తెలియజేశారు. ఇది వాల్ట్ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ5.